తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరిస్తూ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి సీఎం వి నారాయణ స్వామి సహా కేబినెట్ సహోద్యోగులు, శాసనసభ్యులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య పుదుచ్చేరి గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడిని తప్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో వి నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో 33 మంది సభ్యుల మెజార్టీని కోల్పోయింది అంటూ ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. దీంతో సీఎం నారాయణ స్వామి అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించాలి అని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత ఎన్ రంగస్వామి బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి మెమోరాండం సమర్పించారు. విశ్వాస పరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభను వెంటనే ఏర్పాటు చేయాలని ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో కలిసి పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ ఓఎస్డీ అయిన జి దేవనీతిదాస్ కు ఒక లేఖను సమర్పించారు.